ప్రభువు నందు ప్రేమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు దర్శనం సువార్త కార్యక్రమానికి వచ్చినటువంటి, వింటూ ఉన్నటువంటి, చూస్తూ ఉన్నటువంటి మీ అందరికీ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మనందరికీ వచ్చినటువంటి పాట సంఘారాధన కీర్తనల పుస్తకం నుండి 135వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 99వ కీర్తన. రండి సువార్త సునాదముతో రంజిల్లు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి ఏసే మానవ జాతి వికాసం ఏసే మానవ నీతి విలాసం ఏసే పతిత పావన నామం బాసుర క్రైస్తవ శుభనామం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి ఏసే దేవుని ప్రేమ స్వరూపం ఏసే సర్వేశ్వర ప్రతిరూపం ఏసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసం రండి సువార్త సునాదముతో రంజిల్లు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి ఏసే సిలువను మోసిన దైవం ఏసే ఆత్మల శాశ్వత జీవం ఏసే క్షమాపణాధికారం దాసుల ప్రార్థన సహకారం రండి సువార్త సునాదముతో రంజిల్లు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి ఏసే సంగములో మన కాంతి ఏసే హృదయములో ఘనశాంతి ఏసే కుటుంబ జీవన జ్యోతి పసిపాపల దీవెన మూర్తి రండి సువార్త సునాదముతో రంజిల్లు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి ఏసే జీవన ముక్తికి మార్గం ఏసే భక్తుల భూతల స్వర్గం ఏసే ప్రపంచ శాంతికి సూత్రం వాసిగా నమ్మిన జనస్తోత్రం రండి సువార్త సునాదముతో రంజిల్లు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి. దేవుని పరిశుద్ధ వాక్య భాగాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 28వ వచనం నుండి చదువుకుందాం. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను,
నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే చిత్తము నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. చిన్న ప్రార్థన. నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం, మీ దృష్టికి అంగీకారముగా ఉన్నట్లుగా దీవించమని యేసు క్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మరి ఒక పర్యాయం అనగా సాయంకాల సమయమున దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఆయన పరిశుద్ధ నామమును ధ్యానించుకునే ఈ ధన్యత, ఈ భాగ్యము ప్రభు మనందరికీ అనుగ్రహించినందుకు మొదటిగా ఆయన పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్షేమంగా సంతోషంగా ఉన్నారా? అందును బట్టి మన ప్రభు యేసుక్రీస్తు నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం చదువుకున్న దేవుని వాక్య భాగమును జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగములోని ప్రధానమైనటువంటి అంశమేమనగా, సాకులు చెప్పవద్దు, సాకులు చెప్పవద్దు. నిర్గమకాండము 6:30 మనం చదువుకుంటే ఈ మాటలు చక్కగా వ్రాయబడి ఉన్నవి. మోషే చిత్తగించుము నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా నివసిస్తూ ఉన్నారు. దాదాపుగా 430 సంవత్సరాలు వారు ఆ దేశంలో బానిసలుగా ఉన్నారు. తర్వాత వారు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు. మరి దేవుడు వారిని విడిపించడానికి ఆయన ఆకాశము నుండి దిగి హోరేబు పర్వతం మీదకు వచ్చాడు. అక్కడ మోషేకు ప్రత్యక్షమయ్యాడు, మోషేతో మాట్లాడాడు, అదంతా మనకి తెలుసు. అయితే ప్రభు అన్నాడు, నీవు వెళ్ళి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఆ ఫరో చేతుల నుండి విడిపించాలి అని చెప్పినప్పుడు మోషే రకరకాలైనటువంటి సాకులు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో మోషే చిత్తగించుము నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. నేను మాట మాంద్యము కలిగిన వాడను అంటే నాకు సరిగ్గా మాట్లాడటం రాదు, అంటే ఒక రకంగా నత్తివాడు. కానీ మరి మోషే దాదాపుగా 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాజకుమారుడుగా జీవించాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు. ఆయన అంత గొప్ప వ్యక్తి. ఇప్పుడు దేవుని దగ్గర ఏం చెప్తున్నాడు, నేను నోటి మాంద్యము గలవాడను అని ఇక్కడ ఒక సాకు చెబుతూ ఉన్నాడు. అదే మనం నిర్గమకాండం 4:10 కూడా చూస్తే, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసుతో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునికి నోరిచ్చినవాడు ఎవడు? మూగవానినే గాని చెవిటివానినే గాని దృష్టి గలవానినే గాని గ్రిడ్డివానినే గాని పుట్టించినవాడు ఎవడు? యెహోవానైనా నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయిండి, నీవు ఏమి పలుకవలసింది నీకు బోధించదనని అతనితో చెప్పాను. ఇంత చక్కగా దేవుడు మాట్లాడుతుంటే మోషే రకరకాలుగా సాకులు చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం.
అలాగే నిర్గమకాండం 6:12 కూడా చూస్తే, అప్పుడు మోషే చిత్తగించము ఇశ్రాయేలీలే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. కాబట్టి దేవుడైన యెహోవా మోషేను ఏర్పాటు చేసి మోషేను పంపించి మోషే ద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను మరి విమోచించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు మోషేకు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడితే మోషే ఏమంటున్నాడు, నేటి మాట మాంద్యము గలవాడను, నాలుక మాంద్యము గలవాడను, నా మాట ఎవరింటారు, ఇశ్రాయేలీయే నా మాట వినలేదు, మరి ఫరో ఎలా నా మాట వింటాడు అని రకరకాలుగా సాకులు చెబుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, దేవుడు నిన్నైనా నన్నైనా మరి ఎవరినైనా పిలిచినప్పుడు ఆయన మాటకు లోబడాలి, ఆయన చిత్తానికి లోబడాలి, ఆయన చెప్పింది మనం చేయాలి. మరి మోషే దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంటే ఆయన నాకు మాటలు రావు అంటున్నాడు. మరి నిజంగా రావా? ఆయన 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాజకుమారుడుగా ఉన్నాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు, మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అంత జ్ఞానం సంపాదించుకొని కూడా ఇవాళ దేవునికి సాకులు చెబుతూ ఉన్నాడు. 7:1 చూస్తే, నిర్గమకాండం 7:1 చూస్తే, కాగా యెహోవా మోషేతో ఇట్లా, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. ఇంత గంభీరంగా ఇంత చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉంటే మరి ఆయన సాకులు చెబుతూ ఉన్నాడు. మనం బాగా బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదువుకుంటే మన ప్రభు ఎలాంటి వాడంటే, తెలివి లేని వారిని జ్ఞానవంతులుగా చేయువాడు. మన ప్రభు తెలివి లేని వారిని జ్ఞానవంతులుగా చేయువాడు. 2, బలవంతులను సిగ్గుపరుచుకు బలహీనులను ఏర్పరుచుకునివాడు. ఒకప్పుడు యిర్మీయాను కూడా దేవుడు పిలిచినప్పుడు యిర్మీయా కూడా ఇలాగే మాట్లాడాడు, నేను బాలుడను అని చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు బాలుడు కాదు, తల్లి గర్భములో రూపింపకమునిపై నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నానని యిర్మీయాతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి యిర్మీయా గ్రంథము 4:1 చదివితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలువెడలక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి వద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. నేను బాలుడనే అన్నప్పుడు దేవుడు, నువ్వు బాలుడవు కాదు, నేను నిన్ను పంపుతున్నాను, నేను చెప్పమన్న మాటలని నీవు చెప్పాలన్నప్పుడు మరి యిర్మీయా వెళ్ళాడు చెప్పాడు. మరి యిర్మీయాని గొప్ప ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ మరి మోషే కూడా నేను నోటి మాంద్యము గలవాడను అని పలికెను. మరి మోషే ద్వారా మరి దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడు కదండి. దేవుడు దాదాపుగా 10 అద్భుత కార్యాలను జరిగించాడు. అద్భుత కార్యాలను జరిగించి మరి ఇశ్రాయేలీల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు మోషేను గొప్ప ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మన దేవుడు తెలివి లేని వారిని జ్ఞానవంతులుగా చేసేటువంటి వాడు, జ్ఞానులను సిగ్గుపరచినట్లుగా అజ్ఞానులను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు. అందుకని పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి 1:26 చదివితే, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి,
మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరీయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఆయనకి ఇష్టమైనప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మోషే రకరకాలుగా మరి సాకులు చెప్పినప్పటికీ దేవుడు మోషేని పంపించాడు. మరి మోషే వెళ్ళిన తర్వాత మరి ఐగుప్తు దేశంలో దాదాపుగా 10 అద్భుత కార్యాలను జరిగించాడు. తరువాత దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ ఐగుప్తు దాసత్వంలో నుండి ఆ ఐగుప్తు బానిసత్వంలో నుండి విమోచించాడు, విడిపించాడు. ఇప్పుడు మోషే నాయకత్వంలో మరి ఇశ్రాయేలీలు వాగ్దాన భూమి అయినటువంటి కానాను దేశానికి ప్రయాణమయ్యారు. ఈ మార్గంలో మరి దేవుడు మోషే ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు జరిగించాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. మన దేవుడు అద్భుత కార్యాలు జరిగించేటువంటి దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించేటువంటి దేవుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మరి ఇశ్రాయేలీలకు మొట్టమొదట అడ్డొచ్చినటువంటిది ఎర్ర సముద్రం. మరి ఎర్ర సముద్రాన్ని దేవుడు రెండు పాయలుగా చేశాడు కదండి, మనకు తెలుసు కదా. ఇదంతా మోషే చేతిలో ఉన్న కర్ర ఆ సముద్రం వైపు చూపించినప్పుడు ఆ సముద్రము రెండు పాయలుగా చీలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆరిన నేల మీద ఇశ్రాయేలీలు ఆ సముద్రం నుండి దాటిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇశ్రాయేలీలకు శత్రువులైనటువంటి ఫరో సైన్యం అంతా ఆ గుర్రాలు రథాలు మొత్తం సముద్రంలో నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు దేవుని మాటకు లోబడతారు, దేవుని చిత్తానికి లోబడతారు, దేవుడు చెప్పినట్టుగా చేస్తారు, వారి ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అలాగే కొంత ముందుకెళ్ళిన తర్వాత మనం చూస్తే నిర్గమకాండము 17వ అధ్యాయంలో మనం చూస్తే అమాలేకీలు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు, యుద్ధానికి వచ్చినప్పుడు మరి మోషే పర్వతం మీద ఎక్కి మోషే చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మోషే ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు. మరి అమాలేకీలతో యుద్ధము జరిగినప్పుడు మరి మోషే చెయ్యి వెట్టినప్పుడు ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు, మోషే చెయ్యి దించినప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు. అప్పుడు ఏం చేశారు, అహరోను ఊరు చెరువు పక్కన నిలబడి మరి ఒక రాతి మీద మోషేను కూర్చోబెట్టి ఆ రెండు చేతులు పైకెత్తినప్పుడు సూర్యుడు అస్తమించేదాకా మరి ఆ రెండు చేతులు పైకెత్తే ఆ మోయాబీలు మొత్తాన్ని అమాలేకులు మొత్తాన్ని చంపివేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, మోషే ఎన్ని చాకులు చెప్పినా ఎంత పిరికితనాన్ని చూపించిన దేవుడు మరి మోషేను బలపరిచాడు. మోషే ద్వారా తన ప్రజలను విడిపించినట్టుగా చూస్తున్నాం. మరి అమాలేకీల్ని ఓడించారు. తర్వాత ఎరికో పట్టణం అడ్డొచ్చింది, ఆ ఎరికో గోడల్ని పడగొట్టారు. తర్వాత యోర్ధాను నది అడ్డొచ్చింది, యోర్ధాను నది నీటిని కూడా ఏకరాశిగా నిలబెట్టారు. ఇన్ని కార్యాలు దేవుడు మోషే ద్వారా జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుని బిడ్డలు దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని చిత్తానికి లోబడినప్పుడు దేవుడు వారి ద్వారా అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటాడు, ఆశ్చర్యకార్యాలు. అలాగే ఈ దినాల్లో కూడా మోషే లాంటి వ్యక్తులు దేవునికి కావాలి, మోషే లాంటి నమ్మకమైనటువంటి వ్యక్తులు దేవునికి కావాలి. ఎందుకంటే మోషేని దేవుడు ఏమన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని గొప్ప బిరుదిచ్చాడు.
భూమి మీద మోషే లాంటి సాత్వికుడు లేడు అని దేవుడు సెలవిచ్చాడు. అంటే ఒకప్పుడు ఎన్నో సాకులు చెప్పినటువంటి మోషేని దేవుడు గొప్ప ప్రవక్తగా ఏర్పాటు చేశాడు, గొప్ప దైవజనునిగా ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మోషే లాంటి వ్యక్తులు ఈరోజు దేవునికి కావాలి. మోషే ఎలాగైతే దేవుని ప్రజలను నడిపించాడో అలాగ అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించేటువంటి సేవకులు దేవునికి కావాలి అనేటువంటి ఒక సత్యాన్ని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మోషే జీవితం అంతా మనకు తెలుసు. మోషే జీవితాన్ని మూడు భాగాలుగా చేస్తే ఒక 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో మరి ఒక రాజకుమారుడిగా జీవించాడు. తర్వాత 40 సంవత్సరాలు ఒక గొర్రెల కాపరిగా మరి మామ ఇంట్లో ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాలు దేవుని ప్రజలను నడిపించాడు. ఆయన 120 సంవత్సరాలు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యిర్మీయాని గొప్ప ప్రవక్తగా చేశాడు. అలాగే ఏలియా కానివ్వండి, ఎలీషా కానివ్వండి, వాళ్ళ ద్వారా అద్భుత కార్యాలు దేవుడు జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, దేవుడు మరి మోషేలో ఉన్నటువంటి ఆ నిమ్రత స్వభావాన్ని తీసివేశాడు. ఆ పిరికితనాన్ని తీసివేసి దేవుడు మోషేని గొప్ప వ్యక్తిగా ఏర్పాటు చేశాడు. అలాగే యిర్మీయాను గొప్ప ప్రవక్తగా ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు దేవునికి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. కాబట్టి అబ్రహామును దేవుడు గొప్పగా దీవించాడు. తర్వాత అబ్రహాము తర్వాత ఇస్సాకుని, ఇస్సాకు తర్వాత యాకోబుని దేవుడు దీవించాడు కదండి. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడంటే జ్ఞానము లేని వారిని జ్ఞానవంతులుగా చేసేటువంటి వాడు, తెలివి లేనటువంటి వారిని బుద్ధిమంతులుగా చేసేటువంటి వాడు. మరి ఆనాడు మరి యేసు ప్రభు కూడా మరి ఆ గలిలయ సముద్రంలో చేపలు పట్టుకునేటువంటి ఆ శిష్యులను పిలుచుకున్నాడు. మరి వాళ్ళ ద్వారా ఎన్ని అద్భుతాలు చేయించాడు. విద్య లేని పామరులు వాళ్ళు. మరి పేతురు గారి ప్రసంగం చెబుతూ ఉంటే ఆ శాస్త్రులు పరిసయ్యులు ఆశ్చర్యపోయారు. వీరు విద్య లేని పామరులు కదా, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అని ఆశ్చర్యపోయారు. మరి ఆ విద్య లేనటువంటి ఆ పామరులకి మరి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు దేవునితో ఉన్నారు కాబట్టి, దేవునితో సహవాసం చేశారు కాబట్టి, దేవునితో నడిచారు కాబట్టి, దేవుడు వారిని ఆత్మతో అభిషేకించాడు, ఆత్మతో నింపాడు, వాళ్ళ ద్వారా అద్భుత కార్యాలు జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో కానివ్వండి, క్రొత్త నిబంధన గ్రంథంలో కానివ్వండి, దేవుడు తన్ను ఏర్పాటు చేసుకున్న వారిని గొప్ప ప్రవక్తలుగా ఏర్పాటు చేస్తాడు, గొప్ప దైవజనులుగా ఏర్పాటు చేస్తాడు. వారి ద్వారా మరి దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. అలాగే ఆయన శిష్యుల ద్వారా కూడా దేవుడు అద్భుత కార్యాలు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు దేవునికి లోబడినట్లయితే, దేవుని మాట విన్నట్లయితే, దేవుని మాట అంగీకరించినట్లయితే, దేవుడు చెప్పింది నువ్వు చేసినట్లయితే, దేవుడు నిన్ను గొప్ప దైవ సేవకుడుగా ఒక గొప్ప వ్యక్తిగా ఏర్పాటు చేస్తాడు. నీ ద్వారా అనేకమైన కార్యాలు జరిగిస్తాడు. అనేకమైన ప్రజలను దేవుని దగ్గరికి ఏర్పాటు చేస్తాడు. మరి నీవు దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని మాట వింటున్నావా? దేవుని పని చేస్తున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో, పరీక్షించుకో. ఒకవేళ ఇంకా మోషేలాగా ఒకవేళ సాకులు చెప్పాలని అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసినప్పుడు ఆ మాటకు నువ్వు లోబడినట్లయితే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. మోషేని హెచ్చించిన దేవుడు, అబ్రహామును హెచ్చించిన దేవుడు, ఇస్సాకు యాకోబులను హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించడా? ఆయన పక్షపాతి కాదు. దేవుడు తను ఏర్పాటు చేసుకున్న వారిని బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. ఆ ధన్యత, ఆ భాగ్యము ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు
చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు కార్చినటువంటి అమూల్యమైన రక్తధారల్లో మా పాపములన్నీ కడిగి పవిత్రపరచి మీ నిత్య జీవమునకును మీ పరలోక రాజ్యమునకును నిత్యము మమ్మలను నడిపించుము తండ్రి. దేవాగత కాలం అంతా మమ్మలను సురక్షితంగా కాచి కాపాడి ఈ సాయంకాల సమయాన మీ పాద సన్నిధిలో చేరి మీ పరిశుద్ధనామమును ధ్యానించుకోవటానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలనైనా. ఎంత దనుక మీరు ఇచ్చిన వాక్య సందేశమును బట్టి మీకు వందనాలు. విన్న వాక్యము వ్యర్థము కాకుండా, నిష్ఫలము కాకుండా, నిష్ప్రయోజనం కాకుండా ఆ వాక్యమును మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మా అందరి హృదయాలలో నాటి నీరు కట్టి ఫలింపజేసి మీ వాక్య ప్రకారంగా జీవించినట్లు మీ కృప మా అందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, చదువుకున్న బిడ్డలను దీవించండి, వారికి జయమును ప్రసాదించండి. నిరుద్యోగులను దీవించండి, వారికి జీవనోపాధిని దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించండి, సులభమైన కాన్పును దయచేయండి. సంతానం లేని బిడ్డలను దీవించండి, సంతాన ప్రాప్తిని కలుగజేయండి. వ్యాధిగ్రస్తులను దీవించండి, వారికి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యమును దయచేసి మీరు మహిమ పొందండి. వివాహం సిద్ధపడిన బిడ్డలను దీవించండి, వారి వాక్ కార్యక్రమాలు జయప్రదంగా జరిగించండి. ఇంకా ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ ఎటువంటి సమస్యలు ఉన్నవో వాటన్నింటిని కూడా పరిష్కారం చేసి మీ శాంతి సమాధానములు వారికి దయచేసి మీరు మహిమ పొందమని, ఈ కార్యక్రమానికి సహాయం చేసిన బిడ్డలను వారి కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయం. మళ్ళీ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని మమ్మ తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరమును నీవేయనవి తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే మరి మా అడ్రస్ కానీ నా సెల్ ఫోన్ కానీ మీరు ఫోన్ చేస్తే మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. మన ప్రభువు నిండారులుగా మిమ్మలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.